అందరికీ మీద ఉన్న గౌరవ ఎస్ఎఫ్పీ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, మేయర్ గారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క టీచర్స్కి, అదేవిధంగా మిగిలిన ప్రెస్ అండ్ ఆల్ మీడియా అందరికీ నా నమస్కారము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ మై టీచర్స్ డే విషెస్ టు ఆల్ టీచర్స్ హూ హావ్ కమ్ అండ్ అటెండెడ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ సీన్ వర్చువలీ త్రూ ఆన్లైన్ యూట్యూబ్ ఎక్సెట్రా. సో ఈరోజు చూసినట్లయితే అంటే ఫస్ట్ ఒకటి మీ అందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే, రైట్ ఫ్రమ్ పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ టీచర్స్ హ్యాస్ బీన్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే ఫస్ట్ చూసినట్లయితే మై మదర్ ఇట్సెల్ఫ్ ఇస్ అ టీచర్. సెకండ్ రెండో విషయం చూసినట్లయితే చిన్నప్పుడు అంటే నేను కూడా వచ్చినది ఏమి పెద్ద సిటీ కానీ అలాంటివి ఏం ప్రాంతం నుంచి కాదు. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అ స్మాల్ విలేజ్ ఇన్ అ డిస్ట్రిక్ట్ కాల్ మలప్పురం ఇన్ కేరళ. అక్కడ కొద్దిగా ఎడ్యుకేషన్ కొద్దిగా ఇంపార్టెన్స్ ఇస్తారు, మామూలుగానే కేరళలో కొంతవరకు ఎడ్యుకేషన్కి అక్కడ ఇంపార్టెన్స్ ఇస్తారు అక్కడ. బట్ ఆయన కూడా చుట్టుపక్కల కానీ ఇక్కడ కూడా సివిల్ సర్వీస్ ఏమి రాసిన వాళ్ళు ఎవరు లేరు, గెలిచిన వాళ్ళు కూడా ఎవరు లేరు. సో దీనికి ఈ విధంగా ఒక పార్ట్ కెరియర్ పార్ట్ తీసుకోవాలని కూడా తెలిసినది కూడా కాదు అప్పట్లో. సో మేబీ 5th, 6th, 7th క్లాస్లో నన్ను నేర్పించిన ఒక టీచర్ శ్రీదేవి అని చెప్పి మేడం. మేడమే ఇనీషియల్గా నాకు దీని మీద కొద్దిగా మీరు సోషల్ సైన్స్ కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చిన్నప్పుడు క్లాసులో, కొద్దిగా దాని మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని ఈ ఎగ్జామ్స్ రాసినట్టే బాగుండేది నాకు థాట్ నా మైండ్లో పెట్టినది మేడమే పెట్టి ఉన్నారు అప్పుడు 5th, 6th, 7th క్లాస్లో. అంటే బట్ చాలా కాలం అది అలా మైండ్లోనే ఉండిపోయినాయి. కానీ ఇవి మనం కాలేజ్ కానీ అవి రాసిన తర్వాతనే మనకు మళ్ళీ గుర్తొచ్చింది అంటే మేడం ఈ టైంలో అప్పుడు నుంచే కొద్దిగా సపోర్ట్ ఇచ్చుకొని ఎంకరేజ్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళాను. ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ నా టీచర్గా పనిచేస్తూ మేడం ఉన్నారు స్కూల్లో. సో అప్పటి నుంచి కొద్దిగా ఈ న్యూస్ చదవడము, కొన్ని పొలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ గురించి తెలుసుకోవడం కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. సో దాని నుంచే సో ఇప్పుడు చూసినట్లయితే వన్ ఇస్ మై మదర్, సెకండ్ ఇస్ ద టీచర్ విచ్ సోట్ ద సీడ్ మీ విత్ రెస్పెక్ట్ టు రైటింగ్ దిస్ ఎగ్జామ్. సో వీళ్ళిద్దరూ నా లైఫ్లో చాలా అంటే లైఫ్లో చేంజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్గా ఒక మైండ్ స్టోన్ అమౌంట్ స్టోన్ అని చెప్పాలని కోరుతున్నాను. సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్టెండ్ వామ్ గ్రీటింగ్ టు ఆల్ ద టీచర్స్ హూ హావ్ గాట్ ద అవార్డ్స్ హియర్. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఈ మీటింగ్లో ఒకటి చెప్పడం జరిగింది, యాజ్ అ టీచర్ హౌ ఎక్సైటింగ్ ఇట్ ఈస్ టు డూ దట్ జాబ్. నాకు కూడా దానికి ఒక చిన్న అవకాశం దొరికింది, ఎందుకంటే నాది ఫస్ట్ జాబ్, అంటే జాబ్ అని చెప్పలేము అంతేగాని ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడు ఒక దగ్గర డబ్బులు ఏమి ఉండదు. ఎందుకంటే మనం కాలేజ్ ఆల్మోస్ట్ 3rd ఇయర్ 4th ఇయర్, నేను 4th ఇయర్ క్లాస్లోనే రాసాము ఎగ్జాము, అప్పుడు వేరే జాబ్ ఏమి ఉండేది కాదు. సో ఫస్ట్ ఏం చేశానంటే ఆ ఇయర్ చదివిన పిల్లలు ఉంటారు, అంటే సివిల్ సర్వీస్ యూపీఎస్సీకి ప్రిపేర్ చేసిన పిల్లలు ఉంటారు, కొంతమందికి ఒక 3 నెలల నేను పొలిటికల్ సైన్స్ నేర్పించడం జరిగింది యాజ్ అ టీచర్గా. సో దాట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే మనసు గారు చెప్పినట్టు ద లవ్ అండ్ అఫెక్షన్ స్టూడెంట్స్ విల్ బి షోయింగ్ టు అ టీచర్. అంటే పెద్దగా ఏజ్లో పెద్ద తేడా ఏం లేదు, నేను అప్పుడు 24 ఇయర్ అయితే నాతో చదివిన పిల్లలు అంటే 23, 1, 2 ఇయర్స్ అటు ఇటు ఉంటాయి అంతేగాని, బట్ దాట్ డస్ నాట్ చేంజ్ ద కంటూర్స్ ఆఫ్ దాట్ గురు శిష్య పరంపర అంటారు కదా. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఇట్ వాజ్ జస్ట్ 3 మంత్స్ ఓన్లీ, 3 నెలలు మాత్రమే నాకు అవకాశం దొరికింది. బట్ లైఫ్లో చాలా ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్ అండ్ పిల్లలు కూడా చాలామంది కూడా దాంట్లో చదివిన వాళ్ళు 5 ఆరు చదివారు యాజ్ అ స్టూడెంట్. సో వాళ్ళు కూడా కంటిన్యూస్గా ఒక 5-6 ఇయర్స్ వరకు కంటిన్యూస్గా టచ్లోనే ఉన్నారు. సో దాట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్ అండ్ మోర్ ఓవర్ ఐ రియలీ ఎంజాయ్డ్ డూయింగ్ దాట్ టీచింగ్. సో అప్పుడే నాకు బాగా అంటే టీచింగ్ మీద ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది అండ్ ఇంట్రెస్ట్ ఉంది అని అప్పుడే తెలుసుకున్నాము. సో ఇంకా మేబీ లేటర్ స్టేజ్లో కూడా అలాంటివి ఏదైనా అవకాశాలు వస్తే ఖచ్చితంగా చేయాలని కోరుతున్నాము. ఫర్దర్ ఈ యొక్క జిల్లా చూసుకున్నట్లయితే మనకు ఇంకొక 1 ఇయర్ మనకు కొద్దిగా ఇంపార్టెంట్గా ఉంది. ఇక్కడ వచ్చిన టీచర్స్ అదేవిధంగా జిల్లా స్థాయిలోనే ప్రతి ఒక్క టీచరు సపోర్ట్ కావాలి అని కోరుతున్నా. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ఆల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అంటాం, ఎందుకంటే నెల్లూరు జిల్లానే మనం మొత్తం జాతీయ స్థాయిలో తీసుకున్నట్లయితే 60 జిల్లాల కింద సెలెక్ట్ చేసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్. ఏంటంటే మన రాష్ట్రలైజేషన్ ఆఫ్ స్కూల్స్ కానీ రాష్ట్రలైజేషన్ ఆఫ్ అమ్యూనిటీస్ కానీ వీ చూసుకున్నట్లయితే మనకు కొన్ని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ ఎటువంటి విరుద్ధం లేకుండా మనం ఏ విధంగా పిల్లలకి
పిల్లలు చదివిన ఏరియాస్ కానీ లేదంటే వాళ్ళకున్న టీచర్స్ ది సపోర్ట్ ఎలా పెంచుకోవచ్చు అని ఆ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద నెల్లూరు సెలెక్ట్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సో మీరందరూ కూడా సపోర్ట్ ఉన్నది అయితే ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాము. ఏమైతే స్కూల్లో మీరు చేయాలి అని ఇవన్నీ కూడా డిస్కషన్ చేసుకొని టీచర్స్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఇస్ టీచర్స్. వాళ్ళు సపోర్ట్ లేకుండా ఎటువంటి ఈ యొక్క యాక్టివిటీ మనం ముందుకు తీసుకెళ్ళడానికి లేదు. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వచ్చిన సంవత్సరంలో దీనికి సంబంధించి డిఈఓ గారు ఖచ్చితంగా కంటిన్యూస్గా మీటింగ్లు అవన్నీ పెట్టడం జరుగుతాయి. మీ అందరూ యాక్టివ్ సపోర్ట్తో సలహాలతో ఈ యొక్క ఉద్యమం ముందుకు తీసుకెళ్ళాలని కోరుతున్నాను. మీ అందరికీ మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు తీసుకుంటాను. విఘ్నాలను గెడపాపే విఘ్నేశ్వరుడు, లగ్నాలను నడిపించే లంబోదరుడు, సర్వకార్యాలకు మూలాధారుడు, వినాయకుడు. వినాయక చవితి సందర్భంగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో భోలేనాథ్ హళా ఆఫర్స్. బాయ్స్ ప్యాంట్స్ 2 690 రూపాయలు, బాయ్స్ షర్ట్స్ 3 499 రూపాయలు, బాయ్స్ ఫుల్ సూట్స్ 2 1699 రూపాయలు, గర్ల్స్ క్రాప్ టాప్స్ 2 1299 రూపాయలు, లాంగ్ ఫ్రాక్స్ 2 1299 రూపాయలు, ప్లాజో సెట్స్ 2 999 రూపాయలు, ప్లాజో బాటమ్స్ 2 333 రూపాయలు, లేడీస్ కుర్తీస్ 2 699 రూపాయలు, డ్రెస్ మెటీరియల్స్ 2 899 రూపాయలు, మెన్స్ టీషర్ట్స్ 3 375 రూపాయలు, జీన్స్ 2 999 రూపాయలు, సౌగంధిక పట్టు సారీస్ 2 3000 రూపాయలు, బెంగాల్ షిమ్మర్ సారీస్ 2 1099 రూపాయలు, డిజిటల్ లెహంగాస్ పై 50% ఆఫర్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.